अत्र विजयरचना धुरीणा श्रृंगार भोगिनी दंडक प्रवीणा हृद्य गद्य पद्य कविता प्रपूर्णा सकल सद्गुण भूषणा सद्धर्म संभाषणा परम भागवत पुलकित चेतना परम भागवत पुलकित चेतना श्री भागवत रथ केतना भक्ति भाव निकेतना भक्त पोतना भक्त पोतना भक्त पोतना महापंडित वंश मंडित निर्धन व्यवसाय वसुधा निज कुटुंब वर्धना महापंडित वंश मंडित निर्धन व्यवसाय वसुधा निज कुटुंब वर्धना श्रीनाथ कवि चंद्र बांधव्य बंधना श्रीनाथ कविचंद्र बांधव्य बंधना श्रीरामचंद्र पदाम्बुजांकित जीवना यशोधना भागवत रथ केतना भक्ति भाव निकेतना भक्त पोतना भक्त पोतना भक्त पोतना రాజయక్ష అనే వ్యాధి శ్రీదేవి గారిలో బాగా ముదిరిపోయింది. ఆమె జీవితాన్ని కొద్ది రోజులు మాత్రమే పొడిగించగలం. సారదా మల్లన్నలురువురికి వివాహం జరిపిస్తానని నాకు మాట ఇవ్వండి. మా అమ్మ పోయిన రోజు నుండి భాగవతం కూడా రాయడం మానేశారు. ఆ రాముణ్ణి తలుచుకొని తిరిగి నీ భాగవత రచన ప్రారంభించు. నీకు శుభం కలుగుతుంది. जय श्री राम. తలచెను విచేసెను ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో ఆర్యా మహాదేవి నను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యమెట్లున్నదో నా భాగ్యమెట్టున్నదో.
నాతో మీరు ఆంతరింగిక చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభు? మీరు ఏది ఆజ్ఞాపిస్తే అది వెంటనే అమలు చేయవలసిన సేవకులం మేము. పోతన రాస్తున్న శ్రీ మహాభాగవతం పూర్తయిందా తిప్పయ్య శెట్టి? ఆ మహాభాగవతం పూర్తయినట్లే ఉంది ప్రభు. ఆ మహాభాగవతం పోతన మాకు అంకితమివ్వాలి, అది మాకు కావాలి. అందుకు మీరేమి చేయాలో మేము చెప్తాం. చెప్పింది చెప్పినట్లు చేయాలి. మా భటులు మీకు నీడలా వెన్నంటే ఉంటారు. మీరు మా ఆజ్ఞను ధిక్కరిస్తే మీకు మరణదండన ఖాయం. వెళ్ళి ఆ పనిని పూర్తి చేసుకురండి. మీకు తగ్గ బహుమానం మేం ప్రకటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ మహాభాగవతం మాకు కావాలి, అది మీ ద్వారానే జరగాలి. చిత్తం ప్రభు. మలన్నా, ఒరే మలన్నా. ఏంటి పై తాత, బాగున్నావా? రా. పరమేశ్వర, ఈ పరిస్థితి పగవాడికి కూడా రావద్దు. పుట్టి బుద్ధరిగినప్పటి నుండి పోతన కుటుంబానికి ఎప్పుడు ఏమి కావాలో తెలుసుకుని వాళ్ళు అడగకుండానే సహాయపడుతున్న నేను మహారాజు గారి ఆజ్ఞ మేరకు ఇవాళ ఉన్న పళంగా తిరిగి అప్పుమతం ఇవ్వమని అడగాల్సి రావటం నిజంగా దురదృష్టకరం. శ్రీరామచంద్ర, నన్ను క్షమించు. నేను పెట్టబోయే కష్టం నుండి బయటపడే మార్గాన్ని మా పోతనికి చూపించు. ఏంటి తాత, మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఆగిపోయావు? ఏం లేదు మల్లన్న, మీ నాన్నతో మాట్లాడలేక నీ దగ్గరకు వచ్చాను. మా నాన్నతో మాట్లాడలేని విషయమా? దేని గురించి మాట్లాడుతున్నారు? మీ బాకీ విషయం. ఏంటి తాత ఇదంతా? ఎన్నడూ లేని ఉన్న పలంగా ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు అప్పు ఇప్పుడు తిరిగి ఇవ్వమంటున్నావు? ఎక్కడి నుండి తేవాలి? చేతికి పంట రావాలంటే కనీసం 6 మాసాలు పడుతుంది. అందాక నువ్వు ఆగి తీరాల్సిందే. నాకు తెలియదయ్యా, వెంటనే నా డబ్బులు కావాలి. వెంటనే డబ్బులు కావాలంటే కుదరదు, ఆగి తీరాలి. ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. లేదు లేదు, నీ చేత లేదు అనిపించుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు. ఎలాగైనా మీ నాన్నను ఒప్పించి పొలం, పుట్ర, మీ ఇల్లు, మీ ఆస్తులు ఏమున్నాయో అవన్నీ నా పేరిట రాయించు. అవి అయిపోయాక ఇంకా మీరు ఎంత బాకీ పడతారో లెక్క తేలుస్తాను. అప్పుడు మీ దగ్గర మిగిలిన ఆ భాగవతం కూడా నాకు రాసివ్వాలి.
నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకు అది నేను అమ్ముకుంటాను అంతే. నీ వాదన చూస్తుంటే భాగవతం నీ పేరు మీద రాయించుకోవడానికి వచ్చినట్టు, నీ వాలకం చూస్తుంటే ఓ పకడ్బందీ ప్రణాళిక అమలు పరుస్తున్నట్టుంది. కానీ అప్పు అడగడానికి వచ్చిన మా తిప్పయ్య తాతలు లేవు. ఎవరు పంపారు, ఎందుకు వచ్చావు, నిజం చెప్పు. అరే అప్పు ఇచ్చాను అడగడానికి వచ్చాను. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను ఏమిటి? మీ నాన్న వెంటనే అప్పు తీర్చడానికి తన దగ్గర ఉన్నవన్నీ ఇవ్వమను. ఆ మహాభాగవత కావ్యంతో సహా. అరే మాట్లాడితే మహాభాగవతం కావాలంటున్నావే, అయినా ఇలాంటి విషయాలు తీసుకెళ్లి నాన్నగారితో చెప్పను. ఏ ఎందుకు చెప్పవు? మనసుకి కష్టం కలిగించే విషయాలు ఎప్పుడు ఎవరికి చెప్పకూడదనేది ఆర్యోక్తి. ఏ ఆర్యోక్తులు గీర్యోక్తులు నా వద్ద చెల్లవు. నా బాకీ నాకు వసూలు కావాలి. ఆ మాట మీ నాన్నగారితో నువ్వు చెప్పాలి. మీరే చెప్పుకోండి, ఆయనకు నేను చెప్పను కాక చెప్పను. ఏ ఎందుకు చెప్పవు? నేను మీకు బాకీ ఇవ్వలేదు, నువ్వు నాకు తిరిగి ఇవ్వక్కర్లేదు. మీరు మాకు ఇచ్చారు, మేము పుచ్చుకున్నాం. కాదన్నామా, తిరిగి ఇవ్వాలి అంటే వ్యవధి కావాలి. మా పరిస్థితి తెలిసి తెలిసి ఇప్పుడు ఇలా మీద పడితే తట్టుకోవడం మా వల్ల కాదు. నాన్నకి మీరే వెళ్ళి చెప్పండి. అంతేలే, ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగిన తర్వాత బోడిమల్లన్నా అన్నట్ట. వెనకడికి ఎవడో నీలాంటి మాటల మల్లన్నా. అర్థమైందిలే, నీ నాన్నతో నువ్వు ఏమీ చెప్పలేవని అర్థమైంది. అయినా నీతో ఏంటి? ఆ తేల్చుకునేదేదో మీ నాన్న పోతనతోనే తెలుసుకుంటాను. ఏమిటి మామా, నాతో తెలుసుకుంటానంటున్నావు? చూడుపోతనా, మల్లన్న నన్ను నానా మాటలు అంటున్నాడు. మర్యాద ఇచ్చి మాట్లాడుంటే పరిస్థితి మరోలా ఉండేది నానమ్మా. నీకేమన్యాయం చేశాను? కొట్టానా తిట్టానా? పల్లెత్తు మాట అన్నానా? నా బాకీ తీర్చమన్నాను అంతేగా. నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు పల్లెత్తు మాట అన్నానా అంటే ఏం చెప్పమంటావు? ఉన్న పళంగా అప్పు తీర్చమంటే ఏమిటి తాత నీ ఉద్దేశం చెప్పు. ఆగరా, మనం తిప్పయ్య మామకు బాకీ పడ్డాం. ఆ బాకీ తీరేదాకా మనం కాస్త ఓపిక పట్టాలి. ఆయన ఏమన్నా పడాలి, ఆ బాధ్యత మనకుంది. భలే వాడివి నాన్న, బాకీ పడితే మాట పడాలా? ఆయన చెప్పిందంతా వింటూ ఊకొట్టాలా? బాకీ పడ్డం తప్పు కాదు, కానీ ఆయన ఇలా మాట్లాడడం తప్పు. ఏమిటి తప్పు? బాకీ ఇవ్వడం తప్ప, బాకీ ఇచ్చి అడగడం తప్ప. బాకీ బాకీ అని 10 సార్లు గొంతు చించుకుంటూ అరుస్తావేంటి తాత? మమ్మల్ని బజార్కి ఈడ్చాలనే వచ్చావుగా, ఏదో ప్రణాళికతోనే వచ్చావుగా. నీ బాకీ నీకు ముఖ్యం కాదు, మమ్మల్ని అల్లరి చేయడమే నీకు ముఖ్యం. మల్లన్న, ఆయన వయసెక్కడా, నీ వయసెక్కడా? ఆయనతో అలా నువ్వు ఏకవచనంలో మాట్లాడడం ఏమైనా బాగుందా? అట్లా పెట్టు మీ అబ్బాయికి గడ్డి. అయ్యా తిప్పయ్య శెట్టి గారు, స్వామి నమస్కారం. దయచేసి గడ్డి గిడ్డి అని మాట్లాడొద్దు. గడ్డి పెట్టాల్సింది నాకు కాదు. అంటే నాకు గడ్డి పెట్టాలా? నాకు కాదన్నాను గాని మీకని నేను అన్నానా? మీకు మీరే అనుకున్నారు. చూసావా చూసావా, ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో, నాకు గడ్డి పెట్టాలంటున్నాడు. మామా, వాడితో నీకెందుకు కుర్రకుంక? నేను చెబుతున్నాను కదా, ఈసారి పంట చేతికి రాగానే నీ బాకీ తీర్చిన తర్వాతనే మిగిలింది ఇంటికి తెచ్చుకుంటాను, సరేనా? అదంతా కుదరదు పోతనా. తెల్లారలోగా మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నా అప్పు మొత్తం 16,000 వరహాలు, ఒక్క వరహా కూడా తగ్గకుండా వడ్డీతో సహా తీర్చాలి. లేదా మీ స్థిర చరాస్తులు మీ మహాభాగవతంతో సహా అన్ని కావ్యాలు నాకు రాసివ్వాలి. దాంతో వాటిని నా ఇష్టం వచ్చిన వాళ్లకు అమ్ముకునే అర్హత నాకు దక్కుతుంది. సిద్ధంగా ఉండండి, ఇది హెచ్చరిక. వస్తా. శ్రీరామచంద్ర, ఏమిటి నాకీ పరీక్ష, ఏమిటి నాకీ పరీక్ష?
मामस्मिन् कार्य निर्योगे प्रमाणौ हरिसत्तमा हनुमन् यत्नमास्ताय दुःखस्य करो भवा दुःखक्षय करो ప్రణామాలు. మీకు ప్రణామాలు. తిప్పయ్య శెట్టి గారంటే తమరేనా? అవును. తమరెవరు? నా పేరు హనుమంతప్ప. ఓహో, మాది కర్ణాటకం. అలాగా. నేను శ్రేష్ఠినే. ఆహా. మా పోతనామాచుల వారికి మేము 32,000 వరహాలు రుణపడి ఉన్నాం. అక్షరాల నా వడ్డీ అసలు కలిపితే అందులో సగమే 16,000 వరహాలే. మీరు లెక్క తప్పు కట్టలేదు, నేను లెక్క తప్పు చెప్పలేదు. మీరిచ్చిన సొమ్ము 16,000 వరహాలే. కానీ అవసరంలో మీరు ఆదుకున్న విలువ రెట్టింపు ఇచ్చినా అది తక్కువే అంటున్నాడు మా పోతనామాచ్యుడు. ఏదో మా శక్తి కొలది ఆయన కోరినట్టు రెట్టింపు సొమ్ము మీకు చెల్లించి మా పోతనగారిని రుణ విముక్తుణ్ణి చేయడానికి మేమిక్కడికి వచ్చాము. అప్పు తీరిందా? ఇక మేం వెళ్ళొచ్చా? అప్పు తీరినట్టు నేను పత్రం రాసివ్వాలి కదా. మీ మాటే నాకొక పత్రం, మా పోతనగారి మాట మాకు మంత్రం. మీ హెచ్చరికలు వెనక్కి తీసుకోండి, లేదా తగిన ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. పోతనామాచ్యుడు ఒంటరి కాదు, గుర్తుంచుకోండి. అయ్యయ్యో, అవశ్యం. సెలవు. ఏమిటి తిప్పయ్య మావా, నన్ను శరణు వేడుతున్నావేమిటి? తప్పు. లేదయ్యా, సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు హనుమంతుల వారిని పంపారు. ఆయన నీ అప్పుకు గాను అక్షరాల 16,000 వరహాలకు రెట్టింపు 32,000 వరహాలు ఈ రెండు మూటల్లోనూ పంపారు. నాకీ సొమ్మొత్తు ఈ మొత్తం నువ్వు తీసుకుని నేను చేసిన పాపాలకు నన్ను క్షమించు. వద్దు, ఈ పాపం నాకొద్దు. ఇది పాపం కాదు పోతనా, నీ పుణ్యఫలం. కళ్ళారా ఆంజనేయ స్వామిని చూశాను, ఆయన ఈ డబ్బులిచ్చాడు. ఇది తీసుకోవడం నాకు పాపం. రాజాజ్ఞను చెవదాటలేక ఇంత సాహసానికి ఒడిగట్టక నమ్మలేదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. రాజాజ్ఞ ఏమిటి తాత, కొత్త కథ మొదలెట్టావు? మల్లన్నా, ఎందుకురా ఆవేశం? తిట్టని పోతనా, ఆ ఆవేశము ఆ ఆగ్రహము నాకు శ్రీరామ రక్ష. అవునయ్యా, నువ్వన్నట్టే ఇదంతా నేను చేసిన పని కాదు, ఆ సర్వజ్ఞ సింగ భూపాలుడు చేయించిన పని. ఆయనకు మహాభాగవతం ఎట్టి పరిస్థితుల్లోనూ అంకితం పొందాలని ఉంది.
అందుకని నన్ను నీ భాగీపై ఒత్తిడి తెచ్చి నీ చేత ఆ భాగవతాన్ని అంకితం చేయించమని నీవలా చేయని పక్షాన నాకు మరణదండన తప్పదని బెదిరించాడు. అందుచేత నేనే పాపం చేయవలసి వచ్చింది. నన్ను అర్థం చేసుకొని క్షమించిపోతనా? క్షమించు. తిప్పయ్య మామా, ఇందులో నీ తప్పేముంది? రాజాజ్ఞ మరణదండన అంటే నువ్వు చేసిన పని ఎవరైనా చేస్తారు. నువ్వు మామూలు మనిషిని కాకపోతున్నా, ఇక ఈ సొమ్మును కూడా తీసుకొని నన్ను విముక్తుని చెయ్యి. నాకు ఈ పాపము సొమ్ము వద్దు. కాదు మామా, మీరు 16,000 వరహాలు మాకు అప్పించారు. ఆపద సమయాల్లో మమ్మల్ని ఎన్నోసార్లు ఆదుకున్నారు. మీ సహాయానికి మేము వెలకట్టలేము. మీకు రెట్టింపు ఇచ్చినా తప్పేమీ కాదు. ఇది మొత్తం మీదే. ఈ మొత్తం మీరు తీసుకోకపోవడమే తప్పు. ఇది రామాజ్ఞగా భావించి దయచేసి స్వీకరించండి.